హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కారు కూడా లేని గురుమూర్తి మిగిలిన ముగ్గురు కోటేశ్వరులే ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక హడావిడి కనిపిస్తోంది ఈ నెల 30వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి టీడీపీ నుంచి పనబాక లక్ష్మి బీజేపీ నుంచి రత్నప్రభ కాంగ్రెస్ నుంచి చింతా మోహన్లు బరిలోకి దిగారు ఈ నలుగురు అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి కుటుంబ ఆస్తులు నలభై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు ఆయన పేరు మీద పది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేను విలువైన చరాస్తులు ఉన్నాయి భార్య కిరణ్ పేరు మీద ఇరవై నాలుగు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది విలువైన చరాస్తులు ఉన్నాయి భార్య పేరిట ఏడు లక్షల విలువైన కారు ఉంది ఏర్పేడు మండలంలో మన్న సముద్రం గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి రెండు వేల ఆరు వందల పది చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ ఐదు లక్షలు అప్పులు లేవు క్రిమినల్ కేసులు లేవు గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్ దగ్గర అరవై రెండు గ్రాముల బంగారం డిలీనా నిక్షాల్ దగ్గర ఎనభై మూడు గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు పనబాక లక్ష్మి కుటుంబ ఆస్తుల విలువ పది కోట్ల ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఈమె పేరుపై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఉండేగా భర్త పనబాక కృష్ణయ్య పేరున రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి పనబాక లక్ష్మి బ్యాంక్ ఖాతాలో నగదు ఇతర ఆస్తుల విలువ రెండు పాయింట్ ఐదు కోట్లు వ్యవసాయ భూమి ఇతర ఆస్తుల విలువ ఐదు పాయింట్ ఏడు సున్నా కోట్లుగా ఉన్నాయి తన భర్త పనబాక కృష్ణయ్య బ్యాంక్ ఖాతాల్లో నలభై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షలు ఉన్నట్లు తెలిపారు తమ కుటుంబానికి ఆదాయ వనరులుగా వ్యవసాయం పింఛన్లు ఉన్నట్లు పేర్కొన్నారు కృష్ణా జిల్లా గుడివాడ తాటిబరిలో తన పేరుపై ఐదున్నర ఎకరాలు మరో నాలుగు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అఫ్డవిట్లు తెలిపారు తన భర్త పేరుపై కోట మండలం వెంకన్నపాలెంలో రెండు పాయింట్ మూడు నాలుగు ఎకరాలు చిట్టేడులో పదిహేను పాయింట్ సున్నా ఐదు ఎకరాలు కోటలో ఆరు ఎకరాలు ఉన్నట్లు చూపించారు అలానే తన పేరుపై హైదరాబాద్ విజయవాడలో పన్నెండు వందల పన్నెండు చదరపు గజాల స్థలం ఉందని హైదరాబాద్లో రెండు ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు తన భర్త పేరుపై శంషాబాద్లో నాలుగు వందల చదరపు గజాల స్థలం కోటమండలం వెంకన్నపాలెంలో ఒక ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు తనపై ఎక్కడా కూడా పోలీస్ కేసులు లేవని వివరాలను పొందుపరిచారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కుటుంబ ఆస్తులు ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ పంతొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై ఐదు రత్నప్రభ భర్త ఏ విద్యాసాగర్ పేరున ఉన్న ఆస్తులు ఐదు కోట్ల పది లక్షల డెబ్భై ఏడు వేల నూట నలభై ఆరు రత్నప్రభకు ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు బాండ్ల రూపంలో ఇరవై ఎనిమిది వేలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో నాలుగు లక్షలు యాభై రెండు లక్షల విలువైన బంగారం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల విలువైన వెండి పదహారు లక్షల విలువైన ఎకరాల వ్యవసాయ భూమి మూడు కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉందని అఫిడవిట్లో పొందుపర్చారు ఎస్బీఐలో ఆమె పేరిట రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల రుణం ఉంది భర్త పేరిట కోటి విలువైన చరాస్తులు నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి ఆంధ్ర బ్యాంకులో పదిహేడు పాయింట్ మూడు సున్నా లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు వీరిపై ఎలాంటి కేసులు లేవు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ కుటుంబ ఆస్తులు మూడు పాయింట్ రెండు ఏడు కోట్లుగా ఉన్నాయి ఆయన వార్షిక ఆదాయం ఆరు పాయింట్ ఒకటి సున్నా లక్షలుగా అఫిడవిట్లో పొందుపరిచారు భార్య చింతా రేవతి పేరున మూడు పాయింట్ రెండు ఏడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు వీటిలో రెండు లక్షల నగదు పద్నాలుగు లక్షల నలభై వేల విలువైన బంగారం ఉంది తిరుపతిలో ఇరవై సెంట్ల వ్యవసాయేతర భూమి ఉండేగా దీని విలువ ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లుగా పేర్కొన్నారు తిరుపతి రామచంద్ర నగర్లో తొంభై ఐదు లక్షల విలువైన కమర్షియల్ బిల్డింగ్ ఎస్బీఐలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల అప్పు ఉంది వీరిపై అలాంటి కేసులు లేవు